Hi friends, welcome to Time Pass Chinojos. ఇప్పుడే నాకు ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ వచ్చింది. మనం ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి దీనిలో ఏ కంటెంట్స్ వస్తాయో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఇలా ఉంది. పవర్డ్ బై స్నాప్డ్రాగన్ అని ఉంది. కంటెంట్లోకి వెళ్ళిపోతే దీని మీద ప్రింటెడ్ అయితే 10,500 ఉంది, కానీ మనకి ఇది మాత్రం 8,000కే వస్తుంది. అలాగే దీనిలో మోడల్ నెంబర్ T5211 ఉంది. 32 GB మోడల్ ఇది. అలాగే సార్ వాల్యూ కూడా మెయింటైన్ చేశారు. ఇక్కడ బాడీ హెడ్ వచ్చేసి 0.7716 ఉంది. అలాగే బాడీ వచ్చేసి 1.243 ఉంది. అలాగే ఇది మేడ్ ఇన్ చైనా అని కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సీల్ అయితే బ్రేక్ చేద్దాం. లోపల ఎలాంటి కంటెంట్స్ వస్తాయో చూద్దాం. పవర్డ్ బై ట్రానిక్స్. ట్రానిక్స్ అంటే క్లౌడ్ స్టోరేజ్. మనకు స్మార్ట్ఫోన్లో ఇది ఫ్రీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మనకైతే ఫోన్ అయితే ఉంది. ఫోన్ అయితే ఎంత వెయిట్ ఏం లేదు. 5000 mAh బ్యాటరీ ఉన్నా కూడా మనకు వెయిట్ అయితే అంతగా లేదు. లోపల ఏమొద్దో చూద్దాం. సిమ్ ఎజెక్టర్ టూల్, ఇంకా క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. అలాగే యూఎస్బి 2.0 కూడా ఇచ్చారు. అలాగే పవర్ అడాప్టర్ ఇచ్చారు. 5 వోల్ట్స్ 2 ఆంప్స్లో ఉంది మనకి. అంటే ఇది క్విక్ చార్జర్ కాదు, నార్మల్ చార్జర్. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ అయితే టర్న్ ఆన్ చేసి చూస్తాను ఏదైతే ఏమొస్తుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 MP కెమెరా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మెయిన్ మెనూకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇది లోడ్ అయ్యే లోపు మీకైతే ఒకసారి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూపిస్తాను. మనకు రైట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్ ఉంది. దీని టెక్చర్ అయితే ఉంది. సో మనకి పట్టుకున్నప్పుడు గుర్తు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. పవర్ అప్ బటన్, పవర్ డౌన్ బటన్. అలాగే పైనకి వెళ్ళిపోతే మనకైతే 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉంది. అలాగే వాయిస్ నాయిస్ కాన్సిలేషన్ సెకండరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ సైడ్కి వస్తే మనకి సిమ్ ఎజెక్టర్ ఉంది. ఫ్రెండ్స్, మనం ఒకసారి అయితే దీనిలో ఉన్న సిమ్ ట్రేలో ఎలాంటి కాన్ఫిగరేషన్ ఇచ్చారో చూద్దాం. దీనిలో మనకి 2 nano SIMs, లేకపోతే 1 nano SIM, 1 microSD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు. ఇది మనకి ప్రాపర్ డ్యూయల్ సిమ్ అండ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే కాదు. ఫ్రెండ్స్, బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటేనైతే మనకి ఎక్కువగానైతే మైక్రోసాఫ్ట్ ఉన్నాయి. అలాగే స్మార్ట్రాన్ కూడా ఉన్నాయి. స్మార్ట్రాన్ సాఫ్ట్వేర్ వచ్చేసి టీ క్లౌడ్ అని, టీ కేర్ అని, టీ స్టోర్ అని ఉన్నాయి. కొన్ని అయితే ఉన్నాయి మరి. అలాగే మైక్రోసాఫ్ట్ నుంచి అయితే అన్నీ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వై, అలాగే గూగుల్వి తెలుసు కదా, గూగుల్వి అన్నీ ఉంటాయి. అలాగే మన గుడ్ న్యూస్ ఏంటంటే దీనిలో ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. ఇంకా నేను ట్రానిక్స్ అకౌంట్ కూడా చేశాను. దానిలో మనం అన్లిమిటెడ్ స్టోరేజ్ అయితే ఎక్కించుకోవచ్చు. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి December 1 మీద ఉంది. అలాగే మనం ఒకసారి దీనిలో స్టోరేజ్ ఎంత వస్తుందో చూద్దాం. మనకు 32 GBలో 9.34 GB యూజ్ అయి ఉంది ఫ్రెండ్స్. మన ఇప్పుడే నేను గూగుల్ అకౌంట్ కూడా యాడ్ చేశాను. అలాగే మెమరీ ఒకసారి చూద్దాం. 3 GB ర్యామ్లో 1.4 GB యూస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రీ వచ్చేసి 1.4 GB ఉంది. ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ ఎల్ఈడి ఉంది. ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 5 MP ఫ్రంట్ క్యామ్ ఉంది. అలాగే రేషియో వచ్చేసి 16:9 మనకి 5 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. అయితే ఒకసారి కెమెరా కూడా ఫైర్ అప్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కెమెరా ఇంటర్ఫేస్. సైడ్ కంటే వీడియో, ఫొటోస్, మాన్యువల్ మోడ్ కూడా ఉంది ఫ్రెండ్స్.
ఐఎస్ఓ ఉంది, ఎక్స్పోజర్ ఉంది, వైట్ బ్యాలెన్స్ ఉంది, అలాగే సెట్ టైమర్ ఉంది, అలాగే ఫోకస్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫోకస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, నేను దీన్ని సపరేట్ కెమెరా రివ్యూలో చెప్తాను. ఫ్రెండ్స్ ఇవైతే కెమెరా శాంపిల్స్, మనకు డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది ఫ్రెండ్స్. 13 మెగాపిక్సెల్ జూమ్ చేసి చూసినా కూడా మనకైతే క్లియర్గానే ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం ఫోకస్ చేయలేకపోయింది ఫ్రెండ్స్. దీని అయితే మనం సపరేట్ కెమెరా రివ్యూలో మాత్రం చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, కామెంట్, షేర్.